கிளாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் சுதன்னவதனம் ஜாயேத் சர்வவிக்னோபசாந்தயே. ஈரோஜு சகல மானவாழி ప్రతినిత్యం అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులకు గురి అవుతున్నారు. అందున ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అధిక ఒత్తిడికి గురి అయ్యే పరిస్థితులు నేడు మన సమాజంలో కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావాల నుండి బయటపడాలి అని అంటే ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, రాశి ఇత్యాదుల ద్వారా వారి జాతకంలో వారికి చేయవలసినటువంటి పరిహార క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించడం ద్వారా వారికి ఉన్నతి కలిగే అవకాశం ఉంటుంది. మనకి సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అనగానే అందరూ తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి ఉంది. శనీశ్వరుణ్ణి అర్చించే విధానం, శనివార వ్రత నియమం ఇవన్నీ మేము భక్తులకి తెలియచేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోరి శనివార వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే శని యొక్క అనుగ్రహం చేత వారికి సకల కార్యకామితార్థాలు కూడా సిద్ధించబడతాయి. శనివార వ్రతం, అసలు ఈ శనివార వ్రతం అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది, శనివార వ్రతం అంటే శనిప్రీతిగా ఆ వారం రోజు చేసే వ్రతమే శనివార వ్రతం. అందుకనే పద్మపురాణం ఇలా చెప్పింది, మందవారే శుచిస్నాత్వామితాహారో జితేంద్రియః తద్వర్ణ కుసుమైర్యుక్తం సర్వాంగం ద్విజసత్తమః. అందవారే శుచిస్నాత్వ, ఎవరైతే ఈ శనివార వ్రతం ఆచరించాలి అనుకున్నారో వారు శనివారం వేకువజామునే శుచిగా స్నానం చేయాలి. శుచిగా స్నానం అంటే అభ్యంగన స్నానం చేయాలి. తైలాభ్యంగనం, నువ్వుల నూనెతో ముందుగా తలకు నూనె పెట్టుకొని శరీర భాగాలంతా కూడా నలుగు పిండితో రుదుకొని స్నానమాచరించి దీపారాధన చేసి శనిప్రీతిగా శనీశ్వరుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ శనివార వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని సంకల్పించి శనివ్రతం ప్రారంభించాలి. ఈ శనివార వ్రతం మనకి సూర్యోదయం సంకల్పిస్తే సూర్యాస్తమయం వరకు కూడా, అంటే ప్రదోష సమయం వరకు కూడా ఉపవసించి సాయంత్రం ప్రదోష వేళలో దీపారాధన చెయ్యాలి. ఇలా చేసేటువంటి ఈ దీపారాధనకి చాలా ప్రాధాన్యత ఉంది. శనివారం నాడు తైలాభ్యంగనం ఆచరించినటువంటి పిదప దగ్గరలో ఉండేటువంటి ఏదైనా శనీశ్వర క్షేత్రాన్ని లేదా నవగ్రహాల ఆలయాన్ని సందర్శించి శనిప్రీతిగా తైలాభిషేకం ఆచరించి శనిప్రీతికరమైనటువంటి చిమ్మిరి నైవేద్యంగా ఉంచాలి. శనిప్రీతికరమైన తైలం అభిషేకించాలి. వస్త్రదానం, తిలదానం, తండుల దానం చేయాలి. శివార్చన విధిగా ఆచరించాలి.
అంతేకాక నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లటి దుప్పటి, నీలమణి అంటే అది నల్లగా ఉన్నా నీలంగా ఉన్నా పర్వాలేదు, నీలం రత్నం దానం ఇవ్వాలి. ఇలా 24 శనివారములు ఈ విధంగా వ్రతం ఆచరిస్తే వారికి శనీశ్వరుడు చే కలిగేటువంటి సమస్త దోషాలు కూడా పరిహరించబడతాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించగా, దాదా శని అనుగ్రహం కోరి ఏం ఆచరించాలి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తే, ఇప్పుడు పరమేశ్వరుడు వారి విధంగా చెప్పారట, ఎవరైతే శనిప్రీతిగా ప్రదోష వ్రతాన్ని, శనివార వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శని వలన కలిగేటువంటి సమస్త భయములు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే సెలవిచ్చారు. అలా ఈ శనివార వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే శనీశ్వరుడి చే కలిగేటువంటి సమస్త ఉపద్రవాలు కూడా ఆపివేయబడతాయి. అంతేకాదు దేవాసుర మనుష్యాశ్చ సిద్ధం విద్యాధరోరగా, దేవతలు అందరికీ కూడా, అసురులు రాక్షసులు అందరూ కూడా, దేవాసుర మనుష్యాశ్చ మనుష్యులు కూడా అందరూ సిద్ధం విద్యాధరోరగా, సిద్ధులు సాధ్యులు అందరూ ఏ వ్యవస్థలో అయినా సరే, అంటే దేవతలు కావచ్చు, మానవులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, కిన్నెరులు కింపురులు కావచ్చు, ఎవరైనా సరే, ప్రజావలోకిత సర్వే దైన్యమాజు వ్రజంతిదే, ప్రజావలోకిత సర్వే, స్వామి గనక అవలోకిస్తే అంత దైన్యం ఏర్పడుతుంది అని చెప్పి మనకి పద్మపురాణం తెలియజేస్తుంది. అంతేకాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవసించి సాయంకాలం చంద్రోదయం అయ్యేటువంటి సమయం, అంటే సూర్యాస్తమయం చంద్రోదయం అయ్యేటువంటి కాలమే ప్రదోషకాలం, ఈ కాలం వరకు కూడా శని నామస్మరణ చేస్తూ సాయంత్రం దీపం వెలిగించాలి. జమ్మి ఆకు స్వామికి ప్రీతికరం కావున ఆ జమ్మి ఆకుతో శనీశ్వరుణ్ణి అర్చించాలి. మరియు శనిప్రీతిగా దశరథకృత శనైశ్చర స్తోత్రాన్ని పఠించి యథోచితంగా దాన ధర్మాదులు చేయాలి. అంతేకాదు శనిప్రీతిగా ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చేత శని అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. మరీ ఇబ్బందులు పడేటువంటి వారు శని పాశుపత హోమాన్ని జరిపించడం చేత శని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. తైలాభిషేకం, శని జపం, శనీశ్వరుడి హోమం ఇవి చాలా సత్ఫలితాలనిస్తాయి. ఏదైనా శని అనుగ్రహం కోరి ఆంజనేయ క్షేత్రంలో నిద్ర చేసిన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతిగా శనీశ్వరుడి అనుగ్రహం కోరి శనివార వ్రతాన్ని గనక ఆచరిస్తే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంచి పీఠం మీద ఒక విస్తరాకు పరిచి పద్మ ముగ్గు వేసి దాని మధ్యలో నల్ల నువ్వులు రాశిగా పోసి ఒక నల్ల మట్టి మూకుడిని దాంట్లో ఉంచి దానిలో ఒక పసుపచ్చ వత్తి కానీ తెల్ల వత్తి కానీ వేసి చక్కటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపం అఖండంగా వెలిగించి టెంకాయ కొట్టి శ్రీ వెంకటేశ్వరుడికి చెమ్మిరి నైవేద్యంగా, ఆవుపాలు నైవేద్యంగా సమర్పించితే ఆ విధంగా శనివార వ్రతాన్ని ఆచరిస్తే గోవిందనామ స్మరణ చేస్తూ 7 శనివారములు చేస్తే వారికి సమస్త భయములు ఆందోళనలు ఉపద్రవాలు పరిహరించబడతాయి.
ఇలా 7 వారాలు అదే మూకుడులో చేయవచ్చు. నల్ల నువ్వులు మాత్రం వారం వారం మార్చి కొత్తవి పోయాలి. ఆ దీపారాధన శమించిన తర్వాత ఆ నువ్వులన్నింటినీ మూటగట్టి, ఆ విస్తరాకు నువ్వులు మూటగట్టి తీసుకువెళ్ళి దగ్గరలో పారేటువంటి ఏరు కాలువలో పారవేయాలి. ఆ మూకుడిని మరలా తిరిగి యథాస్థానం వచ్చేవారం అక్కడే ఉంచి శ్రీ వెంకటేశ్వరుల స్వామివారికి అభిముఖంగా ఆ దీపం ఉంచి స్వామివారిని శరణు వేడాలి. స్వామి, శనీశ్వరుడి అనుగ్రహం మాకు వర్తింపజేయి స్వామి అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదపద్మములకు నమస్కరించాలి. అలా అంత్యములో ఎవరైనా వెంకటేశ్వర స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి. ఆ విధంగా 7 శనివారాల వ్రతం గనక ఆచరించినట్లయితే శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహంతో, శనీశ్వరుడి అనుగ్రహంతో దేహపర సౌఖ్యాలు కలుగుతాయి. సందేహమే లేదు, ఆచరించి స్వామి అనుగ్రహం పొందండి.